పంపావిరూపక్ష బహుజటాజూటికా రగ్వద ప్రసవ సౌరభ్యములకు శ్రీనాథుడు తుంగభద్రాసముత్తుంగ వీచీ ఘటా గంభీర ఘుమఘుమారంభములకు కర్ణాటకామిని కర్ణహాటక రత్న తాటంక యుగదాళ ధల్యములకు కలసావుర ప్రాంత కదలీవనంతర కలసావుర ప్రాంత కదలీవనంతర ద్రాక్షాలతా ఫలస్తవకములకు నిర్నిబంధ నిబంధమై నినయు కవిత తెలుగునను సంస్కృతమున పలుక నేర్తు అని శ్రీనాథ మహాకవి చెప్పాడు. మరి మీరేమంటారు? శ్రీనాథుండతిమానుష ప్రతిభతో శ్రీనాథుండతిమానుష ప్రతిభతో శ్రీమత్పురాణాకృతిం శ్రీనాథుండతిమానుష ప్రతిభతో శ్రీమత్పురాణాకృతిం నానానవ్య విశేష కావ్య నానానవ్య విశేష సత్కృతులతో నాగేంద్రభూషావరుణ్ బాగుంది. చంద్రభూష క్రియాశక్తి రాయల యద్ద పాదుకల్పితి సర్వభౌమ బిరుదభూష నాగేంద్రభూషా విభున్ నాగేంద్రభూషా విభున్ ధ్యానావస్థిత కావ్యకల్పన చణాత్యాసక్త చిత్తంబుతోన్ ధ్యానావస్థిత కావ్యకల్పన చణాత్యాసక్త చిత్తంబుతోన్ శ్రీనాథుడికున్న గొప్పతనాల్లో పూర్వ కవిముఖ్య విరచిత అపూర్వ కావ్య భావ రస సుధాచర్వణ ప్రౌఢత ఒకటి అన్నాడు. ఈయనప్పుడు వేస్తూ ఉన్న ప్రతి ప్రయోగం వెనకాల ఒకనొక పూర్వ కవి కావ్యం యొక్క పరిచయం కనిపిస్తూ ఉంటుంది. పూనిన్ స్వాంధ్ర మహామహో విభవం పూర్ణేందు బింబంబుగాన్ శ్రీనాథుండతిమానుష ప్రతిభతో శ్రీమత్పురాణాకృతిం శ్రీనాథుండతిమానుష ప్రతిభతో శ్రీమత్పురాణాకృతిం నానానవ్య విశేష సత్కృతులతోన్ నానానవ్య విశేష సత్కృతులతోన్ నాగేంద్రభూషా విభున్ ధ్యానావస్థిత కావ్యకల్పన చణాత్యాసక్త చిత్తంబుతోన్ పూనిన్ స్వాంధ్ర మహామహో విభవం పూర్ణేందు బింబంబుగాన్. శ్రీనాథ మహాకవి అతిమానుషమైనటువంటి ప్రతిభతో ఈ రోజున నాగపణి శర్మ గారు సహస్రావధానం మహాసహస్రావధానం చేస్తున్నాడు అంటే ఇది మానవాతీతమైనటువంటిది అని మనం ఏ విధంగా అనుకుంటున్నామో, మానవులకు సాధ్యమయ్యేటువంటి విషయం కాదు అనేటువంటి భావన మనలో ఏ విధంగా కలుగుతున్నదో అదేవిధంగా శ్రీనాథుడు అతిమానుషమైనటువంటి ప్రతిభతో అనేకములైనటువంటి పురాణాలు కాశీఖండం భీమఖండం మొదలైనటువంటివి, అదేవిధంగా అనేకములైనటువంటి కావ్యాలను రచించి ఈశ్వరార్చన కళాశీలుడై ఆయన వ్రాస్తే కవిత్వం రాయటం లేకుంటే ఈశ్వరుణ్ణి ఆరాధన చేయటం ఈశ్వర ధ్యానం కావ్య రచన ఈ రెండే రెండు మార్గాలతో ఆయన జీవితాన్ని నడిపించి అందరి యొక్క మనస్సుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని ఆంధ్రదేశానికి ఉజ్వలమైనటువంటి కాంతిని కలిగించి పూర్ణిమ నాటి చంద్రుడు ఏ విధంగా ప్రకాశాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాడో అలా తెలుగువారికి అందరికీ ఆహ్లాదాన్ని కలిగించాడు. శ్రీనాథుడిలో ఉన్న విశేషం కూడా ఆయన పూర్వకవులని శ్రీనాథుడు గొప్పగా ఉపాసన చేసినవాడు, అంటే అంత బాగా అధ్యయనం చేసినవాడు. పంచమ వేదమై పరగు భారత సంహితనాంధ్ర భాషగా వించపదేను పర్వములు
విశ్వజగద్ధిత బుద్ధి నెవ్వడు అక్కాంచన గర్భతుల్యునక ఖండిత భక్తి నమస్కరింతు నిర్వంచిత కీర్తి వైభవ విరాజికి తికన సోమయాజికి. అద్భుతమైన విశేషణం వేశారు తిక్కన సోమయాజికి. సోమయాజి ఎంత నియమశీలియో ఆ మా ఒక్క మాటలో తెలుస్తుంది. నిర్వంచిత కీర్తి వైభవ విరాజికి తిక్కన సోమయాజికిన్ అన్నాడు. అంటే జీవితంలో కీర్తి చేత కానీ వైభవం చేత కానీ ఆయన ఎక్కడా వంచింపబడలేదు. నిర్వంచిత కీర్తి వైభవ విరాజికి తిక్కన సోమయాజికిన్. కీర్తియో వైభవమో మానవుడికి ఎప్పుడైనా వ్యామోహకములు. ఆ పరిధిని దాటినటువంటి మహనీయుడు కాబట్టి తిక్కన ఆ విషయాన్ని శ్రీనాథుడు తెలుసుకున్నాడు. కాబట్టి శ్రీనాథుడు కేవలం లౌకికంగా సాహిత్య ప్రపంచంలో కనపడేలాగా భోగి మాత్రము కాదు, ఆయన మహాయోగి, అంతర్నిగూఢ యోగి. అందువల్ల ఆ సోమయాజిలోని సత్యాన్ని ఆవిష్కరించగలిగినాడు అంత చక్కగా. పంచమవేదమై పరగు భారత సంహితన్ ఆంధ్ర భాష గావించ పదేను పర్వములు విశ్వజగద్ధిత బుద్ధి అకారణ ప్రేమణ ప్రేమణో హృషయ. ఋషులు మునులు కవులు అకారణమైనటువంటి ప్రేమ కలిగిన వారు అయి లోకహితాన్ని ఎట్లా ఆచరిస్తారో చెప్పాడు. అందులో విశ్వజగద్ధిత బుద్ధి కావించ పదేను పర్వములు విశ్వజగద్ధిత బుద్ధిని ఎవ్వడు ఆ కాంచన గర్భతుల్యునకు అఖండిత భక్తి నమస్కరింతు నిర్వంచిత కీర్తి వైభవ విరాజికి తిక్కన సోమయాజికి.